తెలుగు కథానిక ఛానల్కు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పాము మంత్రం ముందుగా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి మీరు మా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి తిమ్మాపురం అనే గ్రామంలో పుల్లయ్య అనే చిన్న రైతు ఉండేవాడు అతడు ఉన్న కొద్ది పొలాన్ని సాగు చేసుకుంటూ తృప్తిగా కాలం గడుపుతూ ఉండేవాడు అతడికి ఎన్నో ఏళ్లుగా పాము మంత్రం నేర్చుకోవాలనే కోరిక ఉన్నది ఎందరినో అడిగాడు కాని ఎవరూ పాము మంత్రం నేర్పేవాళ్లు దొరకలేదు ఒకసారి పుల్లయ్య పొరుగూరు బంధువులింటికి వెళ్ళినప్పుడు ఆయన బంధువును నాకు పాము మంత్రం నేర్చుకోవాలని ఉన్నది మీ ఊళ్ళో పాము మంత్రం నేర్పేవాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు మా ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళోనూ పాము మంత్రం తెలిసిన వాళ్లెవ్వరూ ఉన్నారు అని అనుకోను అలాంటి మంత్రం బైరాగులు సన్యాసులు మాత్రమే ఉంటారు అని అన్నాడు బంధువు ఆనాటి నుంచి పుల్లయ్య ఏ బైరాగో సన్యాసో కనబడితే అతడి దగ్గర పాము మంత్రం నేర్చుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నాడు ఇలా ఉండగా పుల్లయ్య ఒక ఏడు తన పొలంలో జొన్న పంట వేశాడు జొన్నచేను బాగా ఏపుగా పెరిగి కంకులతో నేత్రానందంగా ఉన్నది పంటను పగలు పక్షుల నుంచి రాత్రుళ్ళు జంతువుల నుంచి కాపాడేందుకు పుల్లయ్య పొలంలో మంచం కట్టుకొని రాత్రింబవళ్ళు కాపలా కాయసాగాడు ఒకనాడు కనుచీకటి పడే సమయంలో బైరాగుల తండా ఒకటి తన పొలం వైపుగా రావడం చూశాడు పుల్లయ్య ఎంతో కాలంగా ఉన్న తన కోరిక నెరవేరే సమయం వచ్చిందనుకుంటూ పుల్లయ్య పట్టరాని ఆనందంతో ఆ బైరాగులకు ఎదురు వెళ్ళి వాళ్లలో బొడ్డు పొడుగు నల్లటి బారెడు గడ్డం ఉన్న బైరాగికి వంగి నమస్కరించి తనకు పాము మంత్రం నేర్పవలసినదిగా కోరాడు బైరాగి పుల్లయ్యకేసి ఒకసారి పరీక్షగా చూసి పాముమంత్రం సూర్యోదయ సమయంలో లేక మిట్ట మధ్యాహ్నం వేళ నేర్చుకుంటేనే ఫలిస్తుంది ఇప్పుడు చీకటి పడిపోతున్నది ఇది తగిన సమయం కాదు ఈ రాత్రికి నీ చేలో మమ్మల్ని ఉండనిస్తే రేపు ఉదయాన్నే మంత్రం నేర్పుతాను అని అన్నాడు పుల్లయ్య సంతోషంగా అందుకు ఒప్పుకొని బైరాగులందర్నీ తన చేనులోనికి ఆహ్వానించాడు వాళ్లు ఏవో తత్వాలు పాడుకుంటూ కంకులు విరిచి తిన్నన్ని తిని చేనంతా చిందరవందర చేసి హాయిగా నిద్రపోయారు పుల్లయ్య తన పంట చేనుకు కలిగిన నష్టానికి ఏమాత్రం విచారించలేదు పైగా పాము మంత్రం నేర్చుకోబోతున్నానన్న సంతోషంతో రాత్రంతా నిద్రపోకుండా హాయిగా గడిపేశాడు తెల్లవారుతూనే బైరాగులందరూ నిద్రలేచి బిలబిలమంటూ ప్రయాణం ప్రారంభించారు అది చూసి పుల్లయ్య పరుగున పోయి నల్లగడ్డం బైరాగి పాదాలపై పడి స్వామీ మంత్రం పాము మంత్రం అన్నాడు బిగ్గరగా బైరాగి కోపంగా వచ్చే జొన్నలు తినే ఉటోజావ్ అంటూ పుల్లయ్య భుజం మీద గట్టిగా కొట్టి వెళ్ళిపోయాడు పుల్లయ్య అదే మంత్రం అనుకొని ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరిందన్న ఉత్సాహంతో బైరాగి అన్న మాటలను మననం చేసుకుంటూ ఇంటికి పోయి భార్యకు ఒక బైరాగి తనకు పాము మంత్రం నేర్పాడని చెప్పాడు ఈ సంగతి పుల్లయ్య భార్య ద్వారా విన్నవాళ్లు గ్రామమంతా ప్రచారం చేశారు ఇది జరిగిన నెల రోజులకు గ్రామంలో ఒకరిని పాము కరిచింది ఏమి చేయడమా అని వాడి బంధువులు కంగారు పడుతున్నంతలో సమయానికి పుల్లయ్య పాము మంత్రం గుర్తొచ్చిన వాడొకడు భయపడకండి మన పుల్లయ్యకు పాము మంత్రం వచ్చు కదా అతడి దగ్గరకు తీసుకుపోదాం అని అన్నాడు పాము కరిచిన వాణ్ణి పుల్లయ్య దగ్గరకు తీసుకుని వచ్చారు పుల్లయ్య మంత్రాన్ని మనసులోనే కొంతసేపు మననం చేసుకొని తరువాత పాము కరిచిన వాడి భుజం మీద గట్టిగా కొట్టాడు వాడు ఠక్కున లేచి కూర్చున్నాడు దానితో పుల్లయ్యతో పాటు అక్కడ ఉన్న వారందరూ భైరాగి నేర్పిన మంత్రం గొప్ప ప్రభావం కలదని నమ్మారు అప్పటి నుంచి గ్రామంలో ఎవరిని పాము కరిచినా వాళ్లను పుల్లయ్య దగ్గరకు తీసుకురావడం అతడు మంత్రం వేయగానే వాళ్ళు లేచి కూర్చోవడంతో పుల్లయ్య ఖ్యాతి చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది మంత్రం వేయించుకున్న వాళ్లు అతడికి తృణమో పణమో ముట్ట పుల్లయ్య ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగైంది అతడు తన చేనుకు పక్కన ఉన్న నాలుగైదు ఎకరాల పొలం కొన్నాడు ఊరింటి స్థానంలో ముచ్చటగొలిపే డాబా ఇల్లు కట్టాడు కుమార్తెకు పక్క గ్రామంలో సంపన్న కుటుంబీకుడి కొడుకుతో వివాహం జరిపాడు ఇప్పుడు తను ధనవంతుడైనందుకు ఏమాత్రం అహంకరించకుండా ఎప్పటిలాగే పొలం పని చేసుకుంటూ ఉన్నంతలో దానధర్మాలు చేస్తూ ఉత్సుకంగా కాలం గడపసాగాడు ఇలాంటి పరిస్థితుల్లో ధనార్జన కోసం ఏనాడో గ్రామం వదిలిపెట్టి ప్రాంతాలకు పోయిన మునిస్వామి అనే పుల్లయ్య మిత్రుడు అతడి పేరు ప్రఖ్యాతులు విని చాలా సంతోషించి చూడవచ్చాడు ఒక వారం రోజుల పాటు మిత్రులిద్దరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటి సుఖమైన జీవితాన్ని గురించి ముచ్చటించుకున్నాక తిరిగి వెళ్లే సమయంలో మునిస్వామి పుల్లయ్యతో నువ్వు పరోపకారం చేస్తూ అంతో ఇంతో ధనం గడిస్తున్నావు చాలా మెచ్చదగిన సంగతి ఇంతకు నీకు ఆ బైరాగి చెప్పిన పాము మంత్రం ఏమిటో చెప్పావు కాదు అని అన్నాడు మిత్రుడు అడిగిన దానికి పుల్లయ్య చాలా సంతోషించి ఏముందిరా జోగి వచ్చే జొన్నలు తినే ఉటో ఝావ్ అంతే అని అన్నాడు ఇది విని మునిస్వామి పెద్దగా నవ్వి ఇదా పాము మంత్రం నిన్న బైరాగి నిలువునా మోసగించాడు వాడు ఉత్తరాదివాడై ఉండాలి నీ జొన్నచేనంతా నాశనం చేసినా నువ్వు చూస్తూ ఊరుకోవడంతో నిన్ను అమాయకుడి కింద జమకట్టాడు వాడికే మంత్రాలు రావని నా నమ్మకం పాము మంత్రం నేర్పమని నువ్వు కాళ్ల మీద పడడంతో వాడు కోపగించుకొని నీ చేలో జొన్నలు తినేశాం ఇక లేచిపో అంటూ నిన్ను తిట్టాడు ఊఠో ఝావ్ అంటే అదే అర్థం అని అన్నాడు తన చిన్ననాటి మిత్రుడు మునిస్వామి అబద్ధమాడాడని పుల్లయ్యకు తెలుసు అందువల్ల బైరాగి తనను మోసగించాడని తను వేస్తున్నది పాము మంత్రం కాదని ఒట్టి బూటకమని పుల్లయ్య బాధపడసాగాడు ఇది జరిగిన వారం రోజులకు పాము కాటు వేసిన పొరుగు గ్రామం మా పుల్లయ్య దగ్గరకు తీసుకువచ్చారు పుల్లయ్య మంత్రం వేయడమా మానడమా అని సంశయిస్తూనే మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ పాము కాటు తిన్నవాడి భుజం మీద గట్టిగా కొట్టాడు వాడిలో ఏమాత్రం చలనం కనిపించలేదు వెంటనే పుల్లయ్య అక్కడున్న వాళ్లతో నేను ఒక అపచారం చేయడం వల్ల నా పాము మంత్రం పలించకుండా పోయింది ఇతన్ని వెంటనే పట్నానికి తీసుకుపోండి అక్కడ మంచి వైద్యులున్నారు అని అన్నాడు ఆ విధంగా పుల్లయ్యకు మంత్రశక్తి పోయిందని అందరికీ తెలిసిపోయింది ఆ తరువాత నిజాయితీపరుడైన పుల్లయ్య లేనిపోని ఆశలకు పోకుండా అంతవరకు తాను సంపాదించుకున్న దానితో శేషజీవితాన్ని హాయిగా గడిపేశాడు